బీఆర్ఎస్ నేతలపై అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డి హత్యకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న కొల్లాపూర్ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య కలకలం సృష్టిస్తూ ఉంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజేసుకుంటా ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఉన్నారు. సార్, ఏంటి కొల్లాపూర్లో కావచ్చు, ఉమ్మడి మహబూబ్ నగర్లో కల్లోలిత ప్రాంతంగా ప్రకటించేటటువంటి పరిస్థితులు ఉన్నాయా నిజంగానే? ఇది ఆర్ఎస్ ప్రమీర్ కుమార్ గారు ఈ కల్లోలిత ప్రాంతం అని ఆ పదానికి ఎందుకు వాడుకుంటుండో అసలు అర్థం కాని విషయం. అది ఒకప్పుడు నక్సలైట్లు ఉన్నప్పుడు అత్యంత ప్రమాదకరం ఉండి రెండు పార్టీలు ఇటు నక్సలైట్లు కానీ అటు పోలీసులు కానీ పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు చేస్తున్న సందర్భంలో ఆ ప్రాంతం అంతా భయభ్రాంతులకు గురైనప్పుడు కల్లోలిత ప్రాంతం అని దానికి ఒక చిన్న ట్యాగ్ వేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు దాని మీద యాక్షన్ తీసుకునేది. కానీ వారికి ఆ మధ్యకాలంలో ఈ నక్సలైట్లను ఫేక్ ఎన్కౌంటర్లు చేసి ఆ మైండ్లో అదే ఉన్నట్టుంది. కల్లోలిత ప్రాంతం అనే పదం 15 సంవత్సరాల క్రితమే పోయింది. ఆ పదం దాన్ని వాడటం వల్ల ఆయన విశేషంగా కోల్పోయిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే దాని పొలిటికల్ రాజకీయ అవగాహన లోపమే, అంతకు మించి ఇంకోటి కాదు. నూటికి 100% తప్పుంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా సీఎం సొంత జిల్లాలో హత్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. నిజంగా ఎందుకు హోంశాఖ అటు సీఎం వద్దనే ఉంది? ఎందుకు విచారణ ఆలస్యం అవుతూ ఉంది? ఇందులో నిజాలు ఎందుకు తొందరగా బయటకు తీయలేకపోతూ ఉన్నారు? హత్య రాజకీయాలు ఎంతమంది హత్య కావడారు నేను అడుగుతా, ఎంతమంది అయింది చెప్పండి. హత్యలు అనేవి ఒక రాజకీయ హత్యలు కాదు. నన్ను అడిగితే రాజకీయ హత్యలు లేనిలేవు మన రాష్ట్రంలోనే లేవు. కానీ నేను పెద్ద ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కాదు, లేక మంత్రి కాదు, మామూలు ఎంపీపీ ఉండొచ్చు. ఆయనకు రకరకాల కారణాలు రకరకాల కోణాలలో మనం పరిశీలిస్తే వస్తుంది. దాని కేవలం ఆ జరిగిన విషయం వేరు, ఇక్కడ వీళ్ళు దాన్ని చేస్తున్న ప్రచారం వేరు. ఈ ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు మేము అంటూ ఉన్నాం. దీనికి కొంచెం ఓపిక పట్టాలి. పోలీస్ డిపార్ట్మెంటు దాన్ని కారణాలు బయటికి తీసేందు ఓపిక పట్టకుండా నిన్న మండలి తీయాలి వచ్చి ఏమి లేదంటే దానికి టైం పడుతుంది. మన శాతం గతంలో ఎన్ని మండలు జరిగినాయి, గత ప్రభుత్వంలో ఎన్ని తప్పుడు కేసులు, ఎంతమంది మీద రౌడీ చీటర్ కేసులు, ఎంతమందిని తీసుకొచ్చి కొట్టిండ్రు, ఎంతమందిని ప్రశ్నించే గొంతును నొక్కి కేసులు పెట్టి లోపలేస్తే ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక్కనాడన దీని మీద మాట్లాడినా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అంతెందుకు మొన్నటి వరకు కేసీఆర్ను విమర్శించినావు, గడియల పాలన గడపార తీసుకొని కూలగొడత కత్తి తీసుకొని పొడుస్తా అని చెప్పిన ఆయన ఇలా ఏం పొడిచినావు? ఇలా కేసీఆర్ దగ్గర కూర్చొని నీ ఆత్మాభిమానాన్ని, జాతి ఆత్మాభిమానాన్ని, ఇవాళ బీఎస్పీ పార్టీ ఆత్మాభిమానాన్ని మొత్తం తీసుకుపోయి దొర కాలకాడ తాకట్టు పెట్టి ఇవాళ ఇటు మాట్లాడుతుంటే మీకు ఏమైనా సిగ్గు అనిపిస్తలేదా? బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సవాల్ విసిరారు అచ్చంపేట చౌరస్తాకు రావాలని. ఎందుకు ఆ సవాల్ విసిరవలసి వచ్చింది? ఇప్పుడు ఇవన్నీ ఆరోపణలు చేస్తుండు కదా, ఇవన్నీ కూడా అల్ల కానీ కల్లోలిత ప్రాంతము రాజకీయ మండళ్ళు అని అంటుండు కదా. మొన్న ఒక చిన్న కేసు, అది ఇద్దరు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ కలిసి చేస్తారు, ఆ తేడా వచ్చి కొట్టుకున్నారు. ఒకరోజు ఒక ఆయన కొట్టిన, ఇంకో రోజు ఒక ఆయన కొట్టిన, మేము దాన్ని పట్టించుకోనే లేదు. అసలు నేనే పట్టించుకోలేదు, అదే చిన్న వాడగొడవ, కుటుంబ గొడవ, పల్ల ప్లాట్ల పంచాయతీ, దానికి నా ఉటావుటిన వచ్చి ఒక పెద్ద అల్లకల్లోనం జరుగుతుందంటే ఏమంటారు సార్ దాన్ని, ఆ భాష నేను చెప్పలేను కానీ ఎంతో అయిపోయింది అన్నట్టు వచ్చి పెద్ద ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఏమంటారు చూడు పెద్ద రాగం తీసి పిచ్చకుంట్ల పాట పడినట్టు చిన్న వాడగొడవకు వచ్చి దాని మీద స్టేట్మెంట్ ఇచ్చి అల్లకల్లోలం అవుతుంది కల్లోలిత ప్రాంతం అనే పదాలు వాడడానికి ముందు తెలుసుకోవాలి ఆయన. ఇటువంటివి గువ్వల బాలరాజు ఏమేం చేసిండు, దొంగ ఫామ్ హౌజ్లో దొరికిన ఒక దొంగ, ఆ దొంగను పట్టుకొని ఆయన చెప్పింది నేను ఏదేదో మాట్లాడుతున్నావు కదా, ఆయన లెక్కలు తీస్తా, నా లెక్కలు కూడా నువ్వు తీ, గువ్వల బాలరాజు లెక్కలు నేను తీస్తా, చిట్ట తీసుకొని రా, నేను కూడా చిట్ట తీసుకొని వస్తా, చూసుకుందాం వాడు, ఓపెన్ డిబేట్, ఇన్ని ప్రజాక్షేత్రంలో ప్రజాకోర్టులో విలేకరులు న్యాయ నిర్ణేతలు రమ్మంటున్నాను నేను, ఇడిచిపెట్టి ఇట్లా చేస్తున్నాడు చేసి పంపించుకున్నా నేను ఏం చేసినావు. ఈ మొన్ననే గువ్వల వాళ్ళని తీసి బండకేసి కొడితే మళ్ళీ లేకుండా కొట్టినరు, మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి ఇలా చేస్తా అంటే ఎంతమందిని మీరు ఆ రౌడీ చీటలు తెచ్చినావు? 26 మంది మీద రౌడీ చీటలు, 152 మంది మీద నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టిండు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిండు, దళితుల భూములు గుంజుకొని ఆయన పేరు మీద చేపించుకున్నాడు. ఆ చిట్ట ఉంది నా దగ్గర, చెప్తూ పోతే గంట సేపు చెప్పొచ్చు. ఆ చిట్ట తీసుకొని వస్తా మళ్ళీ నయ్యి మూటలు తిరుగుతున్నావు అంటాడు. నయ్యి మూట ఏమన్నా తిరిగింది నువ్వు, ఎవడు గోల బాలరాదు.
మీదే ప్రభుత్వం ఉంది, పూర్తి విచారణ కూడా నయం కేసుకు సంబంధించి విచారణ చేయవచ్చు కదా, ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు? ఇది అసెంబ్లీలో మాట్లాడతానని చెప్తున్నా. మా ముఖ్యమంత్రి గారికి నేను ఒక లెటర్ ఇస్తా, నయీం ఆస్తులు ఎక్కడ పోయినాయి, నయీం డైరీ ఎక్కడ పోయింది, డైరీలో ఎవరెవరు పేర్లు ఉన్నాయి తీయండి బయటికి, ఆస్తులు ఎక్కడ పోయినా తీయండి, ఎవరెవరు ఆక్యుపై చేసుకున్నారు, ఎవరెవరు తీసుకున్నాడు, ఇలా మీరు మాట్లాడుతున్నారు కదా, దానిలో గుగల బాలరాజు పేరు ఉంది, నయీం డైరీలో గుగల బాలరాజు పేరు ఉంది, నేను ఛాలెంజ్ చేస్తా. అందుకోసం ఇలా ఛాలెంజ్ చేస్తున్నా, గుగల బాలరాజు నయీం వెంబడి తిరిగి భూ కబ్జాలు సెటిల్మెంట్ చేసి డబ్బులు సంపాదించండు. ఇలా మమ్మల్ని అంటాడా, రమ్మని నా పేరు ఉందో చూపేమని, నేను చెప్పినగా నా పేరుంటే నేను రాజీనామా చేస్తాను, నీ పేరుంటే శాశ్వతంగా రాజకీయాలు తప్పుకోవాలి, అదే నా ఛాలెంజ్. కాబట్టి దీనికోసమే అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తాలో నీ లెక్కేందో నా లెక్కేందో చూసుకుందాం. గువల బాలరాజు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు రాని, ఇంకా 10 మంది తెచ్చుకోండి, నేను ఒక్కడిని వస్తాను, వచ్చి ఆడ తెలుసుకుందాం. దమ్ముదైన ఉంటే రమ్మని ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఇంతకుముందు 10 సార్లు చేసిన గువల బాలరాజు సవాల్ ఒక్కనాడు స్వీకరించలే, లెక్కలతో సహా చూపిస్తా, ఎక్కడెక్కడ గుంతలు దూవినావు, ఎక్కడెక్కడ ఏమి ఇసుక కొట్టినావు, ఎక్కడెక్కడ భూ కబ్జాలు చేసినావు, ఎంతమందిని కొట్టినావు, ఇవన్నీ ఉన్నాయి లెక్కలు. స్వచ్ఛతగా అంటే ఎటువంటి మచ్చ లేకుండా ఉన్నది ఎవరు, మచ్చతో ఉన్నది ఎవరు అని తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా అటు కొల్లాపూర్లో జరిగినటువంటి హత్య రాజకీయ రంగు పులిమేటటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తూ ఉంది, దాంతో జూపల్లి కృష్ణారావుకు కావచ్చు ఇతర కాంగ్రెస్ నేతలకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగానే గువ్వల బాలరాజుకు అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సవాల్ విసురుతూ ఉన్నారు. సాక్ష్యాధారాలతో నేను అచ్చంపేట చివరస్తాకు వస్తాను, వారు కూడా నా సవాల్ విసిరి అచ్చంపేట చివరస్తాకు రావాలంటూ కూడా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మలిబాబుతో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.